హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శంకర్ నేను యూకే నుంచి మాట్లాడుతున్నాను సో టూ డేస్ బ్యాక్ జరిగిన కోవిడ్ నైన్టీన్ జూమ్ మీటింగ్లో చంద్రబాబు నాయుడుతో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది చేశానప్పుడు ఈ మీ ఇప్పుడే ఒక వీడియో చూశాను టీవీ నైన్లో రత్నాకర్ అనే వ్యక్తి కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నాడు మిస్టర్ రత్నాకర్ నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు నాకు అర్థం కావేం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు క్రైసిస్ మేనేజ్మెంటా క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో వెళ్ళి ఒరిస్సా వాళ్ళని అడుగు బాబుగారు అప్పుడు ఎట్లా మేనేజ్ చేస్తారు ఓకే ఉద్భుద్ వైజాగ్ లో జరిగినప్పుడు వెళ్ళి వైజాగ్ ప్రజలను అడుగు ఆ వైజాగ్ బీచ్ను అడుగు ఉద్భుద్ ముందు ఉద్భుద్ తర్వాత పోయిన తర్వాత ఎలా వైజాగ్ ఎంత డెవలప్ అయిందో ఇప్పుడు ఎలా ఇండియాలోని క్లీనెస్ట్ సిటీ మొత్తం కొట్టకపోతే దాన్ని మళ్ళీ ఒక లెవెల్కి తీసుకొచ్చి డెవలప్ చేస్తాడు ఎయిర్పోర్టే ఎగిరిపోయింది గాలికి షెల్టర్స్ మొత్తం అది క్రైసిస్ మేనేజ్మెంట్ శ్రీకాకుళం విజయనగరం లో జరిగినప్పుడు ప్రజల మధ్యలో ఉండి అంత కష్టకాలంలో కూడా బస్సులో తిరిగి ఒక వారం రోజులు ఆడే ఉండి మేనేజ్ చేస్తాడు అది క్రైసిస్ మేనేజ్మెంట్ తెలంగాణ నుంచి విడిపోయి పదహారు వేల ఎనిమిది వందల కోట్ల లో బడ్జెట్ తో వచ్చి వితిన్ ఫైవ్ ఇయర్స్ లో యొక్క ఏపీ యొక్క గ్రోత్ రేటు ఫోర్టీన్ పాయింట్ నైన్ నైన్ తీసుకొచ్చారు ఇండియాలోనే టాప్ వన్ పొజిషన్కి వచ్చింది కావాలంటే చరిత్ర తెలుసుకొని మాట్లాడు ఏదైనా కానీ గత ఐదు సంవత్సరాల్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డులు చూసి తెలుసుకొని మాట్లాడు దాని ఓడి మే మేనేజ్ చేయలేడు ఏ ఏ రంగంలో ఆక్వా ఆక్వా రంగంలో గాని అగ్రికల్చర్లో గాని ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ ప్రతి దాంట్లోనూ ఆంధ్ర ఆల్మోస్ట్ టాప్ ఫైవ్లో లో ఉండేది ఓకే తెలుసుకొని మాట్లాడు ఇంకోటి ఏమన్నావు వెన్నుపోటు వెన్నుపోటు అంటావు అసలు వెన్నుపోటు అంటే అర్థం తెలుసా నీకు బాబాయ్ బాత్రూంలో చంపి బెడ్రూమ్ లో వణుకోబెట్టడాన్ని వెన్నుపోటు అంటారు వెన్నుపోటు అంటూ నందమూరి ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు నాయుడుతోనే ఉన్నారే ఒకరు ఇద్దరు విభేదించు కాదని చెప్పడితే వెన్నుపోటు అంటూ పార్టీని కాపాడుకున్నా నీ ఇంట్లో ఎగ్జాంపుల్ మీ తాత అనుకో ఒక ఊర్లో ఒక ఉంపుడు గతతో తిరగతా ఉన్నాడు అనుకో మీ ఫ్యామిలీ ఒక గౌరవమైన ఫ్యామిలీ అనుకో ఫ్యామిలీ కాపాడుకునేదానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేయవా ఒక మనవడిగా ఒక అల్లుడుగా ఒక కొడుకుగా చెప్తారు కొన్ని మేనేజ్ చేయాలని సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ పోతే ఖచ్చితంగా ఎవరైనా కానీ కుటుంబం బాగు కోసం కొన్ని డెసిషన్లు తీసుకుంటారు స్ట్రాంగ్ డెసిషన్స్ తెలుసుకోకపోతే మహాభారతం చదువు ఒకసారి మహామహాదేవులకే తప్పలా మనం ఎంత ఆఫ్టర్ ఆల్ ఇంకోటి అన్నావు జగన్మోహన్ రెడ్డి గారు యూత్ కి ఐకాన్ అంట ముడ్డు కింద ముప్పై మూడు కేసులు పెట్టుకుని యూత్ క ఐకాన్ ఎట్ అవుతాడు నేను అడిగిందాము స్ట్రైట్ ఫార్వర్డ్ కేసులు ఏమి లోకల్లో చిల్లర కేసులు కాదు అవి నలభై మూడు వేల కోట్లు స్కాములు చేసి ఈడీ కేసులు సిబిఐ కేసులు ముప్పై మూడు కేసులు ముడ్డు కింద పెట్టుకుని యూత్ కైకాన్ ఏ విధంగా అవుతాడు అంటే నువ్వు ఏ ఏ ఉద్దేశంతో చెప్తున్నా నాకు అర్థం అంటే ఏంది నే ఇంకొకటి గురించి ఇంకా వేరే ఇంకో విషయం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు వాళ్ళ ఎన్నికల అఫిడవిటీలో వాళ్ళ కుటుంబం ఆస్తి ఎంత డిక్లేర్ చేస్తారు ఈరోజు ఇండియాలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఏ విధంగా అయ్యాడు ఆ టెక్నిక్ యూత్ ఐకాన్ కదా యూత్ చెప్తూ నేర్చుకుంటాం మేము కూడా మేము చదువుకొని నానా కష్టాలు పడి కుటుంబాన్ని వదులుకొని ఫ్యామిలీస్ రిలేటివ్స్ అంతా వదులుకొని మా లోకల్లో లైఫ్ నంతా వదులుకొని బయట దేశాల్లోకి వచ్చి చలికి వణుకుతూ ఆ నానా కష్టాలు పడుతున్నాం ఇడే మాకు ఎన్ఆర్ఐ అని అంటున్నావు ఎన్ఆర్ఐ పరిస్థితి బయట దేశాలు ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసు తెలుసు ఎన్ఆర్ఐ వర్డ్ యూజ్ చేసేటప్పుడు నువ్వు ఏ కంట్రీకి వెళ్ళావో నువ్వు ఏ టెక్నాలజీ జాబ్ చేసినావో అసలు నువ్వు జాబ్ చేసినావో లేదు అది కొంచెం పబ్లిక్ క్లారిటీ ఇచ్చింటే బాగుండు మాట్లాడితే ఎన్ఆర్ఐ అంటావు నీ భాష చెప్తావు నువ్వు ఎన్ఆర్ఐయా ఇంకా ఎడ అడివి నుంచి వచ్చినావని ఇంకొకటి కోడికత్తి కేసు అన్నారు ఓకే అంత ముందు బాబు గారు ప్లాన్ చేశారు ప్లాన్ చేశారు గవర్నమెంట్ మీదే కోడి కొద్ది సీనివాడి అడిగి వినాడు కోడి కోడి కత్తిత్తుకునే మసాలా చేసుకుంది అంటున్నాడా ఇంకోటి అంటున్నావు వాళ్ళ బాబాయ్ గారు చనిపోయినప్పుడు పార్టీ మీద పార్టీ నాయకుల మీద అక్కడ లోకల్ లీడర్స్ మీద పడి ఏడ్చారు కదా పాంటిడీగా చేపించారని అధికారం మీదే